నమస్కారం. భారత్ టుడే టీవీ ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుంది. ఆ ప్రోగ్రాం పేరే యువధీర. ఈరోజు రేపట్లో మన యూత్ ఎక్కడ ఏ రంగాల్లో వాళ్ళు అభివృద్ధి సాధించాలో, వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వస్తారో, ఏమేమి వాళ్ళు నేర్చుకోవాలో, ఎటువంటి విషయాలు తెలుసుకుంటే వాళ్ళు అద్భుతంగా ఉంటారో మనం తెలుగులో మాట్లాడాలంటే తెలుగులో అర్థం చేసుకునే విధంగా ఈ అద్భుతమైన ప్రోగ్రాన్ని తెలుగులో ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకునే విధంగా భారత్ టీవీ మొదలుపెట్టింది. ఈరోజు మన దగ్గరికి వచ్చిన అతిథి ఏ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ ఇంట్లో సారు మాట్లాడని సారు వినని సారు పుస్తకం లేని ఇల్లు లేదు. వారు ఈ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని తెలుగులో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తీసుకొచ్చిన ద ఫేమస్ ద గ్రేట్ మన గురుగారు పట్టాభ్రమ్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ సార్. ఈరోజు మన యూత్ అద్భుతంగా మాస్టర్ మైండ్ కాలేజ్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు కొన్ని విషయాలు చర్చించుకుంటూ మేము నేర్చుకోవడానికి కొన్ని విషయాలు కావాలి సార్ అన్నప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వాళ్ళకున్న మెయిన్ ఏంటంటే సార్, మేము నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము కొన్ని విషయాల్లో, ఏది ఇది కరెక్టా ఇది రైటా ఇది రాంగా మా ఇంట్లో చెప్తారు బయట కూడా చెప్తారు, ఏ రకంగా ముందుకెళ్ళాలని అనే సబ్జెక్ట్ మీద ఈరోజు వాళ్ళ కొద్దిగా క్లారిఫై చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ముందుగా భారత్ టుడే ఈ చక్కని కార్యక్రమం యువధీర ప్రారంభించినందుకు యువతరం తరఫుని కృతజ్ఞతలు. ఈనాటి యువతరం నిర్ణయాలు తీసుకోవడంలో కొంత మీమాంసకు లోనవుతున్నారు. వారే కన్ఫ్యూజ్ అవ్వడం కాకుండా కుటుంబ సభ్యుల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. డెసిషన్ మేకింగ్ అంటారు. మనకి చాలా సింపుల్గా అనిపించే విషయం డెసిషన్ మేకింగ్, కానీ ఈ డెసిషన్ మేకింగ్ అనేది జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్ళాలో నిర్ణయించగలదు. కారులో వెనక సీట్లో కూర్చోవాలో ముందు సీట్లో కూర్చోవాలో నిర్ణయించేది అదే. అయితే ఈ డెసిషన్ మేకింగ్ అనేది మా వాళ్ళు చేస్తారండి, వాళ్ళు ఏం చదవమంటే అది చదువుతానండి, ఏం చేయమంటే అది చేస్తానని ఇదివరకు అనేవారు. ఇప్పుడు జనరేషన్ అలా అనడానికి వీల్లేదు. అవకాశాలు ఏమున్నాయి, అవకాశాలని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి, అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి అనే దానికి ముఖ్యమైన విషయం డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవాలి. నిజం చెప్పాలి అంటే మీ స్టూడెంట్స్ అంతా కూడా రోజు నిర్ణయం తీసుకోవడానికి అనేక పర్యాయాలు ఆలోచిస్తూ ఉంటారు. అంటే మేమేం ఆలోచించట్లేదు అనకండి, ఉదయం పక్క మీద నుంచి లేచేటప్పుడు ఇప్పుడు లేవనా 5 నిమిషాల తర్వాత లేవనా, ఈవేళ కాలేజీలో ఫస్ట్ అవర్లో ఏం లేదు కదా హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళచ్చు, అయినా ఫస్ట్ లెక్చరర్ రావట్లేదు కదా ఒక గంట లేట్గా వెళ్ళచ్చు. ఈ నిర్ణయాలు తీసుకోవడం ఈలోగా ఒక పక్క నుంచి అమ్మ మరే బస్సు తయారవుతుంది తయారవ్వడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇక సరే అక్కడికి వచ్చిన తర్వాత కాలకృత్యాలు తీసుకున్నాక రైట్, ఇంట్లో తిన్నా టిఫిన్ బయట తిన్నా, ఇంట్లో అయితే ఇడ్లీ ఉంది బయట అయితే ఫ్రెండ్స్తో సమోసాలు తినచ్చు అవి తినచ్చు. ఇక ఆ తర్వాత కాలేజీకి బయలుదేరాలి, బస్సులో వెళ్ళినా ఫ్రెండ్తో బైక్ మీద వెళ్ళినా, వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ ఆడపిల్లలకి డ్రెస్ దగ్గర మళ్ళీ డెసిషన్ మేకింగ్, నేను ఈ డ్రెస్ వేసుకోనా ఆ డ్రెస్ వేసుకోనా, ఈవేళ నీలిమ డ్రెస్ వేసుకొస్తానంది కాబట్టి నేను కూడా ఈ డ్రెస్ వేసుకురావాలి, కవిత ఆ డ్రెస్ ఉంది కాబట్టి నేను ఇది. ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతసేపు మనం స్ట్రగుల్ అవుతామంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ నిర్ణయాలు, డెసిషన్స్, వీటి గురించి మనం చెప్పుకోవాలంటే మొట్టమొదట ఫస్ట్ డెసిషన్ మేకర్ ఆఫ్ ద వరల్డ్ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నిర్ణయాలు ఎలా తీసుకున్నాడో, ఎవరెవరు ఏ పని చెయ్యాలనేది నిర్ణయించాడో మనందరికీ కూడా పురాణాలు చదివిన వాళ్ళకి తెలుసు.
అర్జునుడు ఏం చేయాలి, భీముడు ఏం చేయాలి, నకులుడు ఏం చేయాలి, సహదేవుడు ఏం చేయాలి, ధర్మరాజు ఏం చేయాలి, ఎవరి పెద్దరికాన్ని ఎలా ఉండాలి, వీళ్ళందరితో ఎవరిని ఎవరు శిక్షించాలి, ఆ డెసిషన్ మేకింగ్ ఆయన చెప్పాడు, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు అని ఆ రోజుల్లో అలాగా చెప్పాడు. తర్వాత మన దగ్గరకు వచ్చేసరికి తండ్రులు తాతలు డెసిషన్స్ చెప్పారు, నువ్వు ఇది చదువుకోరా, నువ్వు ఇచ్చేయి, నువ్వు వ్యవసాయం చేసుకో, నువ్వు ఇటా చేసుకో, నువ్వు ఇటా చేసుకో. ఇప్పుడు ఏమైందంటే యంగ్ మీరంతా ఈ యువధీరులు, మీరు నిర్ణయం తీసుకోవడానికి మీరు ఫాదర్ మాట వినే స్థితిలో లేరు. అంటే వినే స్థితిలో లేరంటే అందరూ చదువుకున్న పేరెంట్స్ ఉండకపోవచ్చు. మామూలుగా ట్రెడిషనల్గా ఆలోచించే వాళ్ళు అంటారు, ఏదో బాబు ఒక ఉద్యోగం వస్తే చాలు, ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అంటారు. కాదు, సీఏలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, ఒక ఇంజనీర్గా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, డాక్టర్గా ఉన్నాయి. ఆ మధ్య గూగుల్ కంపెనీ సీఈఓగా సుందరం పిచ్చే ఎలక్ట్ అయితే వాళ్ళు పత్రికా విలేకరులు చెప్పారు, అమ్మా మీ అబ్బాయి గూగుల్కి సీఈఓ అయ్యాడు అంటే ఆ అమాయకురాలు పాపం ఆ తల్లి, ఏమిటోనండి అసలు వాడిని బ్యాంక్ ఉద్యోగం ట్రై చేయాలంటే చేయలేదు ఏమిటి అని వాళ్ళకి తెలియదు. యూ హావ్ టు మేక్ ఏ డిఫరెన్స్. ఇప్పుడు మీరందరూ సీఏలో చేరారు, దట్ ఈస్ ఎ వండర్ఫుల్ డెసిషన్, రైట్? అయితే ఈ డెసిషన్స్లో ఏది కరెక్టు, ఏది కాదు, ఏది ఎప్పుడు ఎలా తీసుకోవాలి అనేదే ఇందులోని ఈ ప్రక్రియలోని ముఖ్యమైన విషయం. సో ఈ పాటికి మీకు ఈ డెసిషన్ గురించి అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మీకున్న డౌట్స్ మీరు అడగండి. మీరు సాధారణ లైఫ్లో మీరు ఎటువంటి ఎక్కడెక్కడ మీకు స్టాప్ అంటే స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి ఎలా ఉందో అలాంటిది మీరు నిత్య జీవితంలో అనుభవిస్తున్నాయి చెప్తే సార్ మీకు ఎక్స్ప్లెనేషన్. నేను గంపా రంగేశ్వర గారు ఇద్దరు చెప్తాం. ఎస్ సార్. సార్ ఇప్పుడు డెసిషన్ తీసుకున్నప్పుడు కన్సిడర్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి సార్? అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మనం తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? వెరీ గుడ్. డెసిషన్ తీసుకునేటప్పుడు ఉదాహరణకి నీకు సీఏ చదవాలని ఉంది, రైట్? మీ ఇంట్లో వాళ్ళు అంటారు ఈ సీఏ ఏమిటో, దానికి అది ఎప్పుడు పాస్ అవుతారో తెలియదు. సరే, పూర్వం రోజుల్లో సరైన ఆర్గనైజేషన్స్ లేవు చెప్పడానికి, ఎక్కడో మెడ్రాసు వెళ్ళి చదవడం అవి ఇవి. అయితే నేను సీఏ చెయ్యాలి అన్నప్పుడు ఈ సీఏ సంగతి ఏంటి, దీనికి ముందు సిపిటీ అనే పరీక్ష ఉంటుంది, తర్వాత ఐపీసీసీ ఉంటుంది, ఫైనల్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ దాని గురించి మీకు తెలియాలి. మీకు తెలిసిన తర్వాత ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు రెడీగా పెట్టుకుని అప్పుడు దూకాలి తప్ప, లేదంటే నాకు ఇది ఇష్టం కాబట్టి నేను చేరతాను. ఇప్పుడు చాలామంది యూత్ మీరు అడిగిన ప్రశ్న అడగట్లేదు, ఏం చేస్తావయ్యా అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటాడు. ఏదో ఏమైనా ఫ్యాషన్ డిజైనింగ్ అంటున్నావు, నీకు దాని గురించి తెలుసా అంటే మంచి ఫ్యాషన్ డిజైనింగ్ బాగుంటుంది సార్, మంచిది అని నేను చెప్పాను. చూడు, డెసిషన్ మేకింగ్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే డిజైర్ అండ్ డిజర్వ్డ్, అంటే నీ కోరిక అర్హత. ఇప్పుడు ఇండియాలో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా అద్భుతమైంది, కానీ ఒక ఫ్యాషన్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి నాకు ఏ డ్రెస్ నప్పుతుంది అని అడిగే జనం 5% కన్నా ఉండరు. ఈ 5% కూడా ఎవరంటే సినిమా వాళ్ళు, ఏ బాంబే కలకత్తాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర అక్కడ ఆల్రెడీ ఉంటారు కొందరు. సో కాబట్టి నేను ఈ ఊర్లో డెసిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుని నేను ఇక్కడ దుకాణం పెడతాను నేను అంటే ఎవరు రారు. అట్లాగా ఫస్ట్ మీ గోల్ అనేది చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి, అండ్ ఎలా ఉంటుంది అవకాశం, ఇవన్నీ తీసుకుని దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్, ఇవన్నీ మనసులో పెట్టుకుని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. సరే, ఇక్కడ వేరే ప్రశ్న అడిగేముంది సార్. చాలామంది పేరెంట్స్ ఈ పిల్లలు వాళ్ళ మైండ్లో ఉన్నది చెప్పగానే ఇది నీకు తెలియదురా, పనికిరాదు, వేస్ట్ అని వాళ్ళు బలవంతంగా ప్రెషర్ చేసి వీళ్ళ క్రియేటివిటీని అంటే వీళ్ళు అనుకున్న దాన్ని పక్క తప్పిస్తుంటారు సార్. వాళ్ళను కన్విన్స్ చేయాలంటే ఏం చేయమంటారు సార్? యూత్ ఈ జనరేషన్కి ఆ సమస్య తప్పదండి, ఎందుకంటే ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ అమ్మ నాన్నల మాట విన్నారు. సో మేము విన్నాం కాబట్టి వీడెందుకు వినడు, ఈమెకేమొచ్చింది రోగం, నా మాట వినాలి, నేను చెప్పినట్టే వినాలి
అని వాళ్ళకున్న లక్ష్యాలను వీళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి, ఎవెన్యూస్ ఎన్నో ఉన్నాయి, ప్రపంచమంతా ఒక చిన్న గ్రామంగా మారిపోయింది అనే విషయాన్ని ఇప్పుడు జనరేషన్ పెద్దవాళ్ళు ఇంకా గుర్తించలేదు. ఈ జనరేషన్ వీళ్ళ తర్వాత నెక్స్ట్ దానికి అసలు సమస్య ఉండదండి. మీరు ఎక్సలెంట్ ఆపర్చునిటీ, అసలు గవర్నమెంట్ జాబ్ వస్తే వద్దనే వాళ్ళు ఉన్నారు రాబోయే తరంలో. ఇవి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పేరు చెప్పి సార్. నా పేరు సుధామయ్యి, మాస్టర్ మైండ్స్ కాలేజ్ నుంచి వచ్చాను. సార్, మనం డెసిషన్ తీసుకునేటప్పుడు మన డెసిషన్ కూడా లైక్ మనం ఏది అనుకున్నా సరే మనం దాన్ని త్వరగా యాక్సెప్ట్ చేయము. మన ఎన్వైరన్మెంట్ని బట్టి, మన సరౌండింగ్స్ బట్టి, మన ఫ్రెండ్స్ వాళ్ళ మీద బేసే ఎక్కువగా తీసుకుంటాం కదా డెసిషన్స్. మన మీద మన కాన్ఫిడెన్స్ ఎందుకు అలా ఉండదు? ఇలాంటి కార్యక్రమాలు అందుకేనమ్మా. ఏంటంటే నేను నాకు 15 ఏళ్ళు దాటే 16 ఏళ్ళ వరకు నేను అంతా మా నాన్నల పెంపకంలోనే 10వ తరగతి దాకా పాస్ అయ్యాను. 10వ తరగతి దాకా మీకు నిర్ణయాలు కూడా పెద్ద తీసుకునే అవకాశం లేదు, తీసుకున్నా అంగీకరించే సమాజం కాదు మంది. సో 10th తర్వాత మీరు ఇంటర్మీడియట్లో కానీ, ఆ ఇంటర్మీడియట్ తర్వాత ఈ ప్రొఫెషనల్ కోర్స్ కానీ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించే మీరేం చేయాలి, పేపర్ చదవాలి, ప్రపంచం గురించి తెలుసుకోవాలి, ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారు. మీకేంటంటే ఈ జనరేషను న్యూస్ పేపర్లు చదవడం కానీ లేకపోతే టీవీలో న్యూస్ వినడం కానీ ఇవేమీ లేదు. ప్రపంచంలో ఏ ఏ రంగాల్లో ప్రగతి ఉంది ఇలాంటివి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఈరోజుని ఈ కెరియర్కి సంబంధించిన అడ్వైజర్స్ ఎంతోమంది వచ్చారు, వాళ్ళని అడగాలి. వాళ్ళని అడిగిన తర్వాత అప్పుడు మీరు తీసుకోవాలి. ఏదో మా ఫ్రెండు అది తీసుకుంది కాబట్టి నేను కూడా ఈ కోర్సు చేస్తాను అని అనుకోకూడదు. ఎందుకంటే మీకు ఏది నప్పుతుంది, ప్రతి వాళ్ళు నేను నాకు మా ఫ్రెండ్ ఇది చేరింది కాబట్టి నేను చేరతాను. కొన్ని కొన్ని ప్రొఫెషన్స్కి కొన్ని రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. బ్యూటీ పార్లర్లు పెట్టాలి, బ్యూటీ పార్లర్లు పెట్టాలి అంటే కొంచెం అందవికారంగా ఉండి, కొంచెం పొట్టిగా ఉండి, నల్లగా ఉండి, ఇండియా వరకు పెట్టిందనుకోండి, ఫస్ట్ వచ్చేవాళ్ళు వ్యంగ్యంగా అసలు ఫస్ట్ ఈమె నేర్చుకుంటే బాగుంటుంది అంట. అది ఆఫ్రికాలోనో మరో దేశంలో అయితే పర్వాలేదు. సో అందుకని ఏం చేయాలంటే ఆ డిజైర్ అండ్ డిజర్వ్డ్ అనే కాన్సెప్ట్ మర్చిపోకూడదు. నేను దీనికి పనికొస్తాను, నేను ఇంకోటి, అలాగే నాకు కాలు విరిగింది, నేనేమైనా సరే క్రికెట్ స్టార్ని అవ్వాలి, ఎలా అవుతాను? లేదండి అవి తీరాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఓకే, క్రికెట్ రంగంలోనే నేను ఒక అంపైర్గా వెళ్ళచ్చు. సో అలా అన్నీ ఆలోచించుకునే గ్రహణ శక్తి మీకు 16 ఏళ్ళ నుంచి వస్తుంది. అప్పుడు కూడా రాలేదు అంటే మీరు మీ పెంపకంలో లోపం ఉంది, లేదంటే మీరు చుట్టూ ఉన్న విషయాలని తెలుసుకోవడంలో కొంత స్టార్టింగ్ ఐపీసీసీ. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్కి డెసిషన్ తీసుకుంటారు అండ్ వాళ్ళు అది తీసుకుందే కరెక్ట్ అని అంటారు బికాజ్ దే ఫీల్ మెచ్యూరిటీ లేదేమో అని. కానీ వాళ్ళ పిల్లలు అనుకోవచ్చు దట్ నాకు తెలుసు నేను ఏం డెసిషన్ తీసుకోవాలో అని, బట్ అది ఎలా డిసైడ్ చేయాలి వాళ్ళు తీసుకున్నది కరెక్టా కాదా డెసిషన్? ఇప్పుడు ఇందులో పేరెంట్స్ తప్పు చేయటం లేదు, అలాగని స్టూడెంట్స్ తప్పు చేయటం లేదు. కొన్ని చోట్ల పేరెంట్సే కరెక్ట్, పిల్లలు సరిగ్గా నిర్ణయం తీసుకోలేనప్పుడు పేరెంట్స్ చూడమ్మా ఇంజనీరింగ్ బెస్ట్, అది బెస్ట్, ఇది బెస్ట్ అని. అలా అదే పేరెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తారు, చూడమ్మా నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నాను అవ్వలేకపోయాను, కనీసం నువ్వైనా అవ్వాలి, ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, ఏమైనా సరే అవ్వాలి, అక్కడెక్కడో తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో పెద్ద డొనేషన్ కట్టి చేర్పిస్తారు. ఇన్నాళ్ళు ఇక్కడున్న ఒకడు అమ్మా నాన్నలతో ఉన్నవాడు అక్కడ పోగానే ఒక ఫ్రీ బర్డ్లాగా ఫీల్ అవుతాడు, ఆనందం ఉంటుంది వాడికి, ప్రెషర్ ఇచ్చేవాళ్ళు లేరు, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈ టైప్లో వాడు అక్కడికి వెళ్ళి వ్యసనాలకు గురయ్యి అదే ఇదే మతానికి. అలాంటప్పుడు పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. ఒక విద్యార్థి బయటికి వెళ్ళినప్పుడు లేదా ఒక విద్యార్థి ఒక కోర్సులో చేరినప్పుడు గుర్తుపెట్టుకోండి, పరీక్షలు ఫెయిల్ అవుతూ ఆ సబ్జెక్ట్ మానేసి, బీటెక్ చదువుతూ మానేసి ఇక్కడికి వచ్చి బీఏ చేసి అది వదిలేసి హోటల్ మేనేజ్మెంట్ చేసి, ఈ ఇండెసిసివ్నెస్ వల్ల చివరికి ఆరోగ్యాలు పాడు చేసుకుని కుటుంబ సభ్యులు తలెత్తుకోలేని పరిస్థితికి కూడా వచ్చారు. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే తల్లిదండ్రులు చెప్పింది వినాలి, మీరు వినండి, మీకు సంబంధించిన టీచర్లని ఫ్రెండ్స్ని అడగండి, అడిగి ముఖ్యంగా చదువు విషయంలో డెసిషన్ అనేది, ఎందుకంటే 2 డిగ్రీలు మనం డిఫరెంట్ డిగ్రీస్ ఎప్పుడు చేయలేం. మీరు సీఏ చదివిన తర్వాత
నేను ఇప్పుడు సైంటిస్ట్ని అవుతానన్నారు అనుకోండి, నవ్వుతారు జనం, నవ్వుతారు. సో అందుకని డెసిషన్ మేకింగ్ అనేది ఈ డిగ్రీ లెవెల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ రకంగా షైన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మీరు కూడా విశ్లేషించుకోవాలి. యాక్చువల్గా మనం చూసుకుంటే వీళ్ళ జీవితంలో కూడా ఎన్నోసార్లు మీరు తీసుకున్న నిర్ణయాలు మీకే కరెక్ట్ అనిపించినాయి. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం ఎస్, ఆ డిసిషన్ అప్పుడు తీసుకోకుండా ఇలా ఉండేది కాదని. మీ టెన్త్ క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఏదో ఒకటి మీకు అనిపించింది అంటే నిర్ణయం తీసుకున్న టైంలో ఏ టైంలో ఆ టైంలో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు. మేబీ మూవీ కావచ్చు, నేను ఇప్పుడు చూడాలి, అది చూడొద్దు అనుకున్నారు కాబట్టి మీ నిర్ణయాలు తీసుకోవడం అంటే ఎప్పటికప్పుడు తీసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. సో ఇదే మనం సార్తో నేర్చుకుందాం. మీ ప్రశ్న చెప్పండి సార్. మై నేమ్స్ ఆకాష్ సార్. నా డౌట్ ఏంటంటే ఇట్స్ లిటిల్ పర్సనల్ క్వశ్చన్ సార్. ఐ వాంటెడ్ నాకు ఆర్మీలో చేరాలని సార్. సో కెన్ ఐ పర్సూ ఇట్ ఆఫ్టర్ మై సిఏ? అంటే మీరు ఇందాక చెప్పారు కదా సార్, సిఏ తర్వాత సైంటిస్ట్ అవ్వలేమో అని. సో నువ్వు సైంటిస్ట్ అవ్వాలనుకోవట్లేదు కదా, సైన్యంలోకి వెళ్ళాలనుకుంటున్నావు. సో మంచి చాయిస్, అదేం తప్పేమీ కాదు. నిన్ను మంచి హైట్ ఉన్నావు, అన్నిటిని మించి జిజ్ఞాస ఉంది, ఒక బలమైన కోరిక నేను ఆర్మీలోకి వెళ్ళాలని. ఆర్మీలో అందరూ వెళ్ళచ్చు, ఇంజనీర్లు వెళ్తారు, డాక్టర్లు వెళ్తారు, చార్టర్డ్ అకౌంటెంట్లు అందరూ వెళ్తారు. మీ ప్యాషన్ని బట్టి, మీకున్న సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ నా కంట్రీ నాకు అనే ఇది బట్టి చేరచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ మీరు ముందు సిఏ కంప్లీట్ అవ్వండి, ఈలోగా చాలా ఆలోచనలు వస్తాయి మీకు. ప్రస్తుతానికంటే మీరు ఏం చేయాలంటే మీరు మామూలుగా ఇంటర్నెట్కి వెళ్ళి అది దానికి అవకాశాలు ఎక్కడ ఉంది ఏమున్నాయి, తర్వాత కొంతమంది అయిన వాళ్ళని కూడా తెలుసుకోండి ఎలా ఉంది తెలుసుకుంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సార్ ఇప్పుడు డిసిషన్ తీసుకున్నప్పుడు మనము వెన్ ఐ బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఆన్ మై సెల్ఫ్ అండ్ దెన్ ఐ టేక్ అ డెసిషన్, సో హౌ షుడ్ ఐ కన్విన్స్ మై పేరెంట్స్ దట్ వాట్ డిసిషన్ హ్యావ్ టేకన్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్? అంటే మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది కదా, మీకు అనిపించినప్పుడు డెఫినెట్గా విత్ ఆల్ జస్టిఫికేషన్స్ యూ కెన్ సబ్స్టాన్షియేట్ ఇట్ అండ్ కన్విన్స్ యువర్ పేరెంట్స్. అయితే ఇది మీ యొక్క చదువు విషయంలో కానీ మీ యొక్క ఫ్యూచర్ ప్రొఫెషన్ వీటిల్లో మీరు చెప్పచ్చు, ఎందుకంటే ఈ జనరేషన్ పేరెంట్స్ కన్నా మీ జనరేషన్ తీసుకునే నిర్ణయం కరెక్ట్. అయితే ఇది కేవలం చదువు విషయంలోనే, అంతేగాని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, దట్ డెసిషన్ ఈజ్ ఫైనల్, మీరు ఏమైనా సరే ఒప్పుకు తీరాలి అన్నాం అనుకో, అది తప్పు. అక్కడ మళ్ళా పేరెంట్స్ కూడా అంటే వాళ్ళు ఆలోచిస్తారు ఏది రైటు ఏది రాంగు అని, వాళ్ళు కొన్ని కోణాల్లో చూస్తారు కాబట్టి అన్నిటికీ నేనే నిర్ణయం తీసుకోవాలి అనుకోకూడదు. కొన్ని వాళ్ళు కూడా తీసుకుంటారు అండ్ మీరంతా కలిసి చివరికి రాజీ పడి ఒక మార్గానికి రావాలి. అంతేకాని నేను ఇలాగే ఉంటాను అంటే వాళ్ళు నథింగ్ డూయింగ్, నువ్వు ఇలా చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఆ ఫ్యామిలీస్ మళ్ళా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని నువ్వు తీసుకున్న నిర్ణయం ఒప్పించడానికి ట్రై చేయి, ఇంట్లో నొప్పించకుండా ఒప్పించడం, నెగోషియేట్ చేయాలి. రైట్. నా పేరు కృష్ణ, ఐఎమ్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్. సార్ ఇప్పుడు జనరల్గా డెసిషన్ తీసుకోవడం ఒక పార్ట్ అయితే ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకో పార్ట్ సార్ యాక్చువల్లీ, అంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సో పర్టికులర్లీ ఈ జనరేషన్ యూత్ ఏంటంటే చాలా టెంప్టేషన్స్ ఉంటాయి సార్ యాక్చువల్లీ, అంటే ఇంప్లిమెంట్ చేయడంలో కానీ చాలా టెంప్టేషన్స్ ఉంటాయి. సో హౌ టు కంట్రోల్ దట్ టెంప్టేషన్స్? అంటే తన ఇందులో కొంత తన అనుభవం కూడా ఉండి ఉండాలి, లేకపోతే అంత కన్విన్సింగ్గా చెప్పలేడు. ఇప్పుడు నిర్ణయాలు చాలామంది తీసుకుంటారు, వాటిని అమలు పరిచేటప్పుడు మాత్రం కొంత అలసత్వం ఉంటుంది. అలసత్వం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి, మళ్ళీ మొదటికి రావాల్సిన వస్తుంది. సో డెసిషన్ మేకింగ్ ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలని గవర్నమెంట్ ఉండేది మనకి, వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో మన దేశంలో ఎలాంటి అభివృద్ధి సాగాలి అనేది వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ అలా జరిగే, అది వెరీ వెరీ సక్సెస్ఫుల్గా అయింది. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ప్రణాళిక మీరు వేసుకున్నప్పుడు, ఇదిగో నేను ఈ 1 ఇయర్లోగా ఇలా చేయాలి, నేను ఇప్పుడు సిఏ అయిపోవాలి అంటే రేపు అయ్యేది కాదు, అది ఇదిగో నేను ఇప్పుడు సిపిటి పాస్ అయ్యాను, ఐపీసీసీకి ఇంత టైం, ఈ టైంలో నేను ఈ పేపర్లు చదవాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, నోట్స్లు కలెక్ట్ చేయాలి, సీనియర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఆ తర్వాత 3 ఇయర్స్కి నేను ఎలా ఉండాలి, అప్పటికి నేను ఫైనల్కి ప్రిపేర్ అవుతాను, నేను ఇన్ఫర్మేషన్ అంతా తయారు చేసుకోవాలి. ఈ మాత్రం రీసెర్చ్ చేయకుండా, ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా డెసిషన్స్ తీసుకుంటే అది మామూలు వాటికి పనికొస్తుంది తప్ప ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్స్ పెట్టుకున్నప్పుడు పనికిరాదు. మీరు నిర్ణయం తీసుకునే వాళ్ళు ఇంప్లిమెంటేషన్కి సిద్ధంగా ఉన్నప్పుడే చేసుకోవాలి.
మీలాగా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా సీఏ చదువుతూ మధ్యలో మానేసి వేరే చోటకి వెళ్ళి మళ్ళీ ఇంకోటి చేసి 11 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు సీఏ చేసి ఆఖరికి వదిలేసి ఒక చిన్న చిట్ ఫండ్ కంపెనీలో చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల ఎన్ని తప్పుడు సంకేతాలు వెళ్ళాయంటే ఆ కుటుంబంలో నాకు తెలిసిన ఫ్యామిలీలో ఉంది. వాళ్ళు సీఏ అతను చాలా కాలం చదివి మానేస్తే తర్వాత వచ్చిన అబ్బాయి వాళ్ళ అతని సిస్టర్ సన్ వాడిని సీఏ చదవమంటే ఆ అబ్బాయి మదర్ ఏమందంటే మా ఇంట్లో సీఏ వచ్చి రాలేదండి ఎవరికేను, ఎందుకంటే మా ఫ్యామిలీకి అది మా అన్నయ్య అలాగే చేశాడండి. ఆ దుర్మార్గుడు చదవడం మానేసి అంటే ఇంప్లిమెంటేషన్ చేయకపోతే అది అక్కడ తాగిపోతే ఆ తర్వాత జనరేషన్కి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఐఎమ్ శ్రావ్య సార్, నేను మాస్టర్ మైండ్స్ కాలేజ్లో ఐపీసీసీ చదువుతున్నాను. మేము ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్ దాకా వచ్చేసరికి మీరు ఎంఈసీ తీసుకోవాలి ఎంపీసీ తీసుకోవాలి అని చాలామంది ఉంటుంది. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో చాలామంది అందరూ ఎంపీసీ. నేను ఎంఈసీ తీసుకున్న వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళకన్నా కూడా డిస్కరేజ్ చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. మా డాడీ సపోర్ట్ వల్ల ఇక్కడి వరకు. నేను ఇప్పుడు సిపిటీ రాస్తున్నప్పుడు కూడా నీకు సీఏ అవసరమా, డిగ్రీ చేయొచ్చు కదా అంటే ఎంకరేజింగ్ కన్నా డిస్కరేజింగ్ చేసినప్పుడు మనం తీసుకున్న డెసిషన్ మనకే తప్పు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మంది కరెక్టే అని మనకి ఎలా సాటిస్ఫాక్షన్ వస్తుంది? వెరీ గుడ్. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అక్కర్లేదు. మీకు సబ్జెక్ట్ అనేది కొత్తగా మీతో స్టార్ట్ అయింది కాదు, ఇది సీఏ ఇంతకు ముందు ఉంది కదా, మీరు పుట్టక ముందు నుంచి ఉంది. ఇది సక్సెస్ చేసి వాళ్ళకి చూపించండి, అప్పుడు వాళ్ళు ముక్కును వేలేసుకోవాలి, అయ్యో మేము చాలా అమ్మాయిని తప్పుగా గైడ్ చేసామని. అయితే వాళ్ళు అంటున్నారు కాబట్టి విని ఊరుకోవాలి తప్ప మళ్ళీ మీకు అనుమానం రాకూడదు. ఇది బెటరా, ఎంపీసీ కరెక్టా, ఎంఈసీ కరెక్టా, ఇక్కడికి వెళ్ళినప్పుడు దీని గురించి ఆలోచించడం, దీని గురించి వెళ్తే దీని గురించి. ఇలాంటి వాళ్ళని సైకాలజీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే గ్రేట్ సైకాలజిస్ట్ ఏమంటాడంటే దే ఆర్ లైక్ డాంకీస్ ఇన్ బిట్వీన్ టూ హెస్టేక్స్ అంటాడు. అంటే రెండు గడ్డిమేట్ల మధ్య ఉండే గాడిద లాంటి వాళ్ళు. ఇది తినబోతుంది, ఇది తిందాం అనుకుంటుంది గడ్డిమేట్, గాడిద అనుకుని నోనో అది కాదు ఇది బాగుంటుంది, ఇది తిండుంటే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, చివరికి ఆకలితో చచ్చిపోయిందట. అంటే రెండు అది ఇది అనే ఆలోచన మీకు రాకూడదు. దానివల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ. సంఘర్షణ వచ్చినప్పుడు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతాం మనం. నువ్వు నమ్మిన సిద్ధాంతం వైపే వెళ్ళి, ఎందుకంటే నువ్వు అనుకున్న సిద్ధాంతం ఇప్పుడు ఏదైతే అనుకున్నావో అది ఇంతకుముందు చాలామంది ఫాలో అయ్యారు. అయితే ఇక్కడ నీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది రెసిస్ట్ చేసినా నువ్వు ఇందులోకి వచ్చావు. ఇప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. నువ్వు కానీ పొరపాటున ఫెయిల్ అయినా సబ్జెక్ట్స్ మానేసినా వాళ్ళందరూ నవ్వుకోవడమే కాకుండా మేము ఎప్పుడో చెప్పామని వినదు మూర్ఖురాలు. అంతే వాళ్ళు అంతే ఇవన్నీ మొదలు పెడతారు. ఇది సీఏనే కాదు సార్, ఎంబీబీఎస్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎన్నో రకాలుగా. ఒకటే మేము విన్నది పెద్దవాళ్ళ దగ్గర, నమ్మింది చెయ్యి, చేసింది నమ్ము, నమ్మింది ఆచరించు, ఆటోమేటిక్గా మనకు సక్సెస్ వస్తుంది. దట్స్ రైట్. అది మన మైండ్లో ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ఫిక్స్ అయిపోతే ఇంతవరకు ఎవరు ఓడిపోలేదు. అదే గురువులు చెప్పింది మనకు. చాలాసార్లు మనం తీసుకున్న డెసిషన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి కరెక్ట్ అనిపించవచ్చు, బట్ ఇన్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ వీ మే ఫీల్ దట్ వీఆర్ ఫెయిల్డ్ సమ్వేర్. మరి అప్పుడు డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తీసుకోవాలి నిర్ణయాలు. ఇప్పుడు ఒకటి నేను తీసుకున్న నిర్ణయం ఆచరణకు వచ్చేసరికి ఆ టైం దాటిపోయింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంక్ పెన్నులు ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నాను. ఇంక్ పెన్ అంటే ఇంక్ ఇలా తీసి ఇంక్ పోసి, అప్పుడు మా చిన్నప్పుడు ఉండేది ఫిల్లర్ తోటి ఇట్లా పోసి మళ్ళీ మూసి దానికి ఒక పాళి నిబ్బు ఇవన్నీ తీసి అది డెసిషన్ చాలా ప్లాన్ చేశాను. అనేక కంపెనీలు, రత్నం కంపెనీ, పైలట్ కంపెనీలు, ఇవన్నీ పార్కర్ అన్నీ చూసి నాకు చాలా స్పీడ్ వర్కే చాలా టైం పట్టింది. నేను డెసిషన్ తీసుకునే టైంకి బాల్ పాయింట్ పెన్లు వచ్చాయి. బాల్ పాయింట్ పెన్లు రాగానే నో నథింగ్ డూయింగ్ నేను ఇది అనుకున్నాను అని నేను మొదలు పెట్టాను అనుకో, మీలాంటి పిల్లలు కూడా చూసి నవ్వుతారు. మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? సరే నేనేం చేశాను, ఇది కాదులే ఈ బాల్ పాయింట్ పెన్లు వచ్చాయి కదా అని అసలు బాల్ పాయింట్ పెన్ లోపల ఆ రీఫిల్ తయారు చేసేది మొదలుపెట్టాను. మొదలుపెట్టే టైంకి కొత్త బాల్ పాయింట్ పెన్లు వచ్చాయి, వేడి నుండి రాసి పడేయడం.
ఇవి వేస్ట్ అయిపోయేదారు. సో కాలానుగుణంగా సమయాన్ని బట్టి నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ డెసిషన్స్ ఉండాలి తప్ప, లేదండి మా నాన్న ఇదే పని చేశాడు, మా తాత ఇదే పని చేశాడు, నేను ఇదే చేస్తాను కాదు. అక్కడ ఏంటంటే డెసిషన్స్ కెన్ బి ఆల్టర్డ్, ఆల్టర్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ని బట్టి చేసుకోవాలి. మార్పుతో పాటు మారకుంటే మార్పు చేత మార్చబడతాం. చేంజ్ విత్ చేంజ్, అదొక చేంజ్ విల్ చేంజ్ విత్ చేంజ్, బెటర్ చేంజ్, అదర్ ఎక్స్చేంజ్. సో ఈరోజు మన స్టూడియోకు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు వచ్చి మన యూత్కు ఉద్దేశించి నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దాంట్లో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. నిజంగా చెప్తున్నాను, ఈ నిర్ణయాలు తీసుకోకుండా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకుండా మన ఈ షో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ జీవితంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. ఎప్పుడు తీసుకున్నా మీరు సరి అయినది అనిపించిందా, 10 మందిని అడిగి కానీ సార్ చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో చేస్తే కానీ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి ఒకసారి కట్టుబడిన తర్వాత దాంట్లో స్ట్రాంగ్గా అదే నిర్ణయాన్ని సాధిస్తానని సంకల్పంతో ముందుకెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు. గురువుగారు వారి యొక్క జీవితాన్ని గురించి కూడా చెప్పారు. మరి ఎంతోమంది క్లయింట్స్ను ప్రతిరోజు కలుస్తూ ఉంటారు, ఎంతోమంది కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, వాటి కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే మీరు చాలా దృశ్యవంతులు ఇటువంటి షో చూస్తున్నారు. మీ అందరికీ కూడా ఈ నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకెళ్లాలని మరొకసారి ఆశిస్తూ అభిలాషిస్తూ ఈ యువదీరా ప్రోగ్రాం నుంచి మీ అందరికీ నమస్కారాలు.